హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఏపీ డిఎస్సీ ఏపీ టెట్కి సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా టెట్కి సంబంధించి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెట్కి సంబంధించి వ్యాలిడిటీ, సో వ్యాలిడిటీకి సంబంధించి మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. గెజెట్ నోటిఫికేషన్ వస్తేనే చెల్లుబాటు అని చెప్పేసి డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో 1 to 6కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్లు అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవసరం ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక దీనికి సంబంధించి అప్పటి వరకు టెట్కు 7 ఏళ్ల వ్యాలిడిటీనే అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఎన్సిటిఈ బోర్డు మీటింగ్లో తీర్మానం చెల్లదంటున్న అధికారులు గెజెట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు పాత పద్ధతి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సారాంశం ఏంటి అంటే కనుక యాక్చువల్గా మనకి టెట్కి సంబంధించి 7 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది కదా. సో మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో మనకి కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. టెట్కి సంబంధించి వ్యాలిడిటీ అనేది శాశ్వత కాలం, అంటే ఎప్పటి వరకు అన్నా మనకి దాని వ్యాలిడిటీ అయితే ఉంటుంది, అన్లిమిటెడ్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. కానీ గెజెట్ నోటిఫికేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారంటే మనకి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది అమలు అవుతుంది, లేకపోతే ఏదైతే 7 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందో అది మాత్రమే అమల్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ చాలామందికి ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది, ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి చాలామందికి ఇప్పుడు ఏజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఏజ్ అయిపోతుంది, అదేవిధంగా వాళ్ళకి వ్యాలిడిటీ కూడా 7 ఇయర్స్ వ్యాలిడిటీ కూడా చాలామందికి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మరొకసారి టెట్ నోటిఫికేషన్ వచ్చి దాన్ని మళ్ళీ క్వాలిఫై ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ కష్టంగా ఉంటుంది. కాబట్టి సో శాశ్వతం చేస్తే కనుక వాళ్ళకైతే కొంచెం బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అయితే భావిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే 2 రకాల నిర్ణయాలు అవసరం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకుంటే టెట్ స్కోర్ వ్యాలిడిటీని శాశ్వతం చేసే విషయంలో కేంద్రం 2 రకాల నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందులో చూసుకుంటే ప్రస్తుతం 7 ఏళ్ల వ్యాలిడిటీ కలిగినటువంటి అభ్యర్థుల స్కోర్ను శాశ్వతం చేయాలి, ఓకేనా. అంటే లాస్ట్ టైం ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి శాశ్వతం చేసేయాలి కంప్లీట్గా అని చెప్పేసి ఒకటి. అదేవిధంగా ఇప్పటికే వ్యాలిడిటీ కోల్పోయినటువంటి అభ్యర్థుల టెట్ స్కోర్ వ్యాలిడిటీని కూడా శాశ్వతం చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు కూడా శాశ్వతం చేస్తేనే ఎవరికైతే ఏజ్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళకి కొంచెం న్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు అయితే భావిస్తున్నారన్నమాట. సో అప్పుడే పాత అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది, లేదంటే వారు ఇప్పుడు మళ్ళీ టెట్ రాసి అర్హత సాధించాలంటే కష్టమవుతుంది. ఎన్సిటిఈ పాలక మండలి నిర్ణయంపై కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశాకే చట్టబద్ధత అయితే ఉంటుంది, లేకపోతే అప్పటి వరకు మీకు 7 ఇయర్స్ వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఈరోజు టెట్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ న్యూస్ అనేది మనకి తెలంగాణ ఏపీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. కాబట్టి మనకి ప్రతి రాష్ట్రానికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి టెట్కి సంబంధించి అప్డేట్స్. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.